తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండల పరిధిలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు పార్టీ నాయకులు కార్యకర్తలు పోలీసులకు సహకరించాలని ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని గోకవరం ఎస్ఐ చిన్నారావు కోరారు. ఈ సందర్భంగా ఎస్ఐ చిన్నారావు 19 న్యూస్ తో మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పలు చోట్ల పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీలు చేస్తున్నామని, ఎవరైనా అక్రమంగా మద్యాన్ని కానీ డబ్బును కానీ తరలిస్తే కఠిన శిక్షలకు బాధ్యులు అవుతారని తెలియజేశారు. ప్రజలను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో ఎవరిపైనైనా కేసులుంటే వారిని తీసుకొచ్చి బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్లు తెలియజేశారు. ఈ ఓల్డ్ ఎలక్షన్ కేసు అప్రెంటిస్ అంటే గతంలో జరిగినటువంటి ఎలక్షన్లో కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి క్యాండిడేట్స్, అదేవిధంగా ఈ ఐడిఆర్ఎక్ ఎవరైతే ఐడిఆర్ఎక్ గతంలో చేసి మాకు ముద్దలుగా మా స్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా ఎక్సైజ్ కేసులో కూడా ఎవరైతే ముద్దలు ఉన్నారో వాళ్ళు, వీళ్ళందరినీ కూడా రౌడీస్ ట్రబుల్ మాంగర్స్ వీళ్ళందరినీ కూడా 110 సిఆర్పిసి కింద బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గోపురం వారి వద్ద రెడీ చేయడం జరుగుతుంది. వీళ్ళు కనుక మళ్ళీ తిరిగి ఏదైనా నేరానికి పాల్పడితే కనుక ఎలక్షన్స్లో వాళ్ళ దగ్గర నుంచి సుమారు 1 లక్ష రూపాయల వరకు ఎంఆర్ఓ ఆఫీస్లో పే చేసే విధంగా వాళ్ళని బైండ్ అవుట్ చేసే నిమిత్తం వీళ్ళందరినీ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎలక్షన్స్ని బైండ్ చేసుకునే 12 కేసుల్లో 50 మెంబర్స్ వరకు ఆల్రెడీ బైండ్ అవుట్ చేశాము. ఇంక ఇదే విధంగా ఎలక్షన్స్ వరకు కూడా డైలీ ప్రీవియస్ అపెంటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి ఈ గ్రామాల్లో ఎటువంటి సారాయి అమ్మినా కానీ, లేదంటే బెల్ట్ షాపులు కానీ, లిక్కర్ కానీ, ఎటువంటి పంపిణీ జరిగినా సరే ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సంబంధిత ప్రాపర్టీని సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళని రిమాండ్ పంపించడం కూడా జరుగుతుంది.